स्लो कर दो, स्लो ఏంటి భయమేస్తుందా? అయితే ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ లోకత్నండి ఫాస్ట్ స్టాప్ ఇప్పుడు కళ్ళు తెరువు వేశాలి మై గాడ్ రిషి దిస్ ఇస్ సో కూల్ మై మై రిషి సూపర్ ఐ డోంట్ బిలీవ్ దిస్ many many happy returns of the day vaishali thank you so much but neeku na birthday ela telusu nee kosam nenu appoint chesina secret agent cheppadu what lakapothe enti vaishali idu okate college kada aa matram anukolena rishi ra cake cut che asal college odaleka plan chesanu nu kaalu laage sariki ila vachesam ఇమిడియట్ గా హైదరాబాద్ వెళ్ళి శంకర్ నాడు మంత్రిని ఫినిష్ చేసి వైశాలిని తీసుకొచ్చి అలాగే డాడ్ అలాగే లింగాన్ని ఎవరు చంపాడో తెలుసుకో చిన్న బోన్ డిస్టర్బెన్స్ అండి 2 డేస్ లో తగ్గిపోతుంది థాంక్యూ డాక్టర్ వైశాలి ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 మినిట్స్ టేక్ కేర్ ఇన్స్పెక్టర్ ఒక సెకండ్ కొస్తారా ష్యూర్ సర్ అనియా రిలాక్స్ టేక్ రెస్ట్ డాడీ చెప్తే వినలేదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో చాలు చాలు ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం ఇక్కడి నుంచి నువ్వు మా మాట వినాలి వింటున్నావు శంకర్ అన్న మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు ఆ శంకర్ అన్న ఎక్కడ దాక్కున్న బయటికి లాగండి వాడు నాకు కావాలి సాధించారు మీ ప్రేమ గురించి అందరూ మాట్లాడుకోవడం రూమర్లు పుకార్లు కుసకుసలు అన్ని మీరు అనుకుంటున్నట్టే జరిగాయిగా కానీ పేరే మారిపోయింది వినమ్ర ప్లీజ్ ఇదోని నమ్మొద్దు నా మాట విను నేను ఇప్పుడు నీకేం చెప్పలేను కానీ నువ్వు అనుకుంటుంది మాత్రం నిజం కాదు ఏది కాదండి ఏది నిజం కాదు ఆ రోజు అమ్మాయి క్లాస్ లో డౌట్ అడగడం నిజం కాదా నన్ను బైక్ మీద తిప్పుతారని దాంతో కార్ లో వెళ్ళడం నిజం కాదా ఇంకా నన్ను మోసం చేయకండి ఇదేం లవ్వే ఎవరైనా తమ మీద రూమర్లు పుకార్లు రావద్దు అనుకుంటారు అతను అన్నాడే అనుకో నువ్వెలా ఒప్పుకున్నావే జరిగిందేదో జరిగిపోయింది గానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మద్దు డైరెక్ట్ గా వెళ్లి కడిగాయి అతని మనసులో ఏముందో తెలుసుకో హలో కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు శంకర్ అన్న మనుషులు టార్గెట్ చేస్తున్నాడు నువ్వేం తొందరపడుకో వాళ్ళ గొడవలో తలదరుచుకో ఓకే ఏం ఆలోచిస్తున్నా మాకు చెప్పాబు మేం కూడా డ్యూటీ చేస్తున్నాం అరే ఏమైంది ఇక్కడికి రే వైశాలి మాట్లాడు అక్కడ ఇచ్చేస్తాను మాట్లాడు మాట్లాడు హాయ్ వైశాలి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ బట్ ఐఎమ్ సో సారీ సార్
కాలేజ్ లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడే మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సర్ ప్లీజ్. అయినా సారీ మళ్ళీ విషయం పిలు. అంటే మీరు సారీ 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 సారీ, నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు ఐఎమ్ కూల్. థ్యాంక్ గాడ్. ఐఎమ్ సో రిలాక్స్డ్. కుదరదు, మా అన్నీ వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మేనేజ్ కలుస్తాను, పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు. సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్, పోనీ గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్ లోనా? ఫోన్ లో ఎలారా? వైశాలి, అబ్బా ఏమి తెలియనట్టే, నాకు కావాల్సింది ఇదే. బాయ్, ఐల్ సీ యు సూన్. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అతను ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్ లో ముద్దు పెట్టేస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తల తుడుచుతాని. నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ కొట్టావా? ఏంట్రండి పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే, అది మన జాబు డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరం రా. నువ్వు నన్ను కొడతావా? రే చూపిస్తాను రా, చూపిస్తాను రా నీకు. ఏంట్రా చూపించేది? చూపించు, చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. ఏయ్, నీకుందరా? నీకుందంటే వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయి కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషిగాడి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను, ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో, స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర? ఎక్కడ? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి టైం ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు అయింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజుల సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి, ఐ వాంట్ రిషి, ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి చెప్పు, విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యు. థ్యాంక్ యూ రిషి, ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరు వద్దు. అది కాదు వేషు, ఒకసారి మీ నాన్న మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వేషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బై రిషి. యా వేషు. నువ్వేంటి టైం ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు, ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విని. వినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు. నేను ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. అలా అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను, ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి, అది రేపే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, రాను. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించుకోండి. ఐఎమ్ సారీ విని, నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్లి.
ఋషి ఎవరు వైశాలి? ఏం లేదు, తనే నిన్న హాస్పిటల్ లో జాయిన్ చేశాయంట, డాక్టర్ చెప్పారు. అన్నయ్య, నీతో చాలా చెప్పాలి. నువ్వు డాడీతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. ఋషి లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఋషిని వదిలి నేను నీతో రానన్నయ్య, ప్లీజ్ అండర్స్టాండ్.